శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుధాకర్ పోటీ చేస్తున్నారు. రాజకీయ అనుభవం కలిగిన సుధాకర్ ప్రస్తుత రాజకీయాల పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి, వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమంటున్న సుధాకర్ తో మా ప్రతినిధి ప్రతిమా ధర్మరాజ్ ఫేస్ టు ఫేస్. అధిక విద్యావంతులు, గ్రామీణ అభివృద్ధి మీద ఎంఫిల్ వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి కె సుధాకర్ ఈరోజు మడకశీర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో 2009 నుంచి 2014 వరకు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ప్రజలకు సుభిక్షమైనటువంటి పరిపాలన అందించారు. అయితే మళ్ళీ ఇంకొకసారి ఆయన ఇప్పుడు 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే సుధాకర్ గారు ఇంత చదువుకున్నారు, ఇంత రాజకీయ అనుభవం ఉంది, ఇక్కడ ఆయనకి మడకశిరలో ఉండేటువంటి సమస్యలు కష్టాలు అన్నీ తెలుసు. మరి మళ్ళీ 2 దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆయన ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మడకశిర ప్రజలు ఆయనకి ఎలాంటి సమస్యలు చెప్తూ ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి కావాలని ఆయన భావిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి సుధాకర్ గారు మనతో ఉన్నారు. సార్ నడికి మరిన్ని విషయాలు తెలుసుకున్నాము. సార్ చెప్పండి, మీరు 2009 నుంచి 2014 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎలాంటి అభివృద్ధిని గమనించారు, లేకపోతే ఇంకా ఏమైనా ఇక్కడ ప్రజలు కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నారా ప్రచారానికి వెళ్ళినప్పుడు? మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అనేకమైన సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పినారమ్మా. తాగునీటి సమస్య ఉంది, పంటలు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు లేవు, బోర్లన్నీ ఎండిపోయినాయి, దాంతోపాటుగా వర్షాభావ ప్రాంతం ఉంది. ఈ సమస్యను వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లు మడకశిర మంచి హార్టికల్చర్ టాపిక్, ఎందుకంటే ఇక్కడ ఒక్క దానిమ్మ, మొక్కజొన్న, చాలా పూలు ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి హంద్రీ నీవా కాలువ కనుక రాగలిగితే ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్సే కాకుండా ఆ వాటర్తో సస్యశ్యామలంగా మడకశిరం చేయొచ్చు అనేది ఒక విజన్. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా అది మాత్రం ఇక్కడికి రావటం లేదు. దాని పట్ల మీ అభిప్రాయం తెచ్చిందే మేము. మా ప్రియతమ నేత డాక్టర్ నీలకంఠపురం రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు 2012 హంద్రీనివా జలాన్ని అనంతపురం జీడిపల్లి రిజర్వాయర్ తెచ్చాము. అక్కడ నుంచి ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ వచ్చింది. మడకశిరలో 2-3 చెరువులు నింపడం మినహాయించి తర్వాత ప్రయత్నం ఏమీ జరగలేదు. మన హయాంలోనే 85% పనులు కూడా అయిపోయినాయి. ఆ నీళ్లతో పాటు నడిచొచ్చినాము. నడిచొచ్చిన దాంట్లో మా స్నేహితుడు, మా అందరి ప్రియతమ నేత డాక్టర్ నీలకంఠపురం రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉండి కూడా ఎక్కడా దేశ చరిత్రలో ఎక్కడా విని ఉండాలి కదా ఇలాంటిది ఒకటి జరిగి ఉంటుంది అని. అధికారంలో ఉండి, ప్రభుత్వంలో ఉండి నీళ్లతో పాటు నడిచొచ్చిన ఘన చరిత్ర మనది, కాంగ్రెస్ పార్టీది, డాక్టర్ నీలకంఠపురం రఘువీరారెడ్డి గారిది. ఆ సందర్భంలో నేను ఎమ్మెల్యేగా ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. మళ్ళీ కనుక మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందినట్లయితే ఇక్కడ ఉండేటువంటి మడకశిర ప్రజలకు ఇన్కంప్లీట్ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తారా? మేము అధికారంలో ఉన్నప్పుడు, పెద్ద ఆయన మంత్రిగా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైన కార్యక్రమాలు మొదలుపెట్టాము. అర్థాంతరంగా ఆగిపోయినాయి. అందులో మొదటిది మీరు అన్న విధంగా హంద్రీ నీవా కాలువ ద్వారా తాలూకాలో ఉండే చెరువులన్నింటికీ నీరు తీసుకురావడం ఒకటి. తర్వాత 6 రోజులు ప్రభుత్వ ఆధీనంలో పెట్టినాము 1600 ఎకరాల భూమిని సమీకరించి అందులో పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగం కల్పించడం. తాగునీటి ఎద్దడి ఉంది అని నేను ఇంతకుముందే చెప్పాను. ప్రజలంతా అడుగుతున్నారు, పట్టాలు అడుగుతున్నారు. ప్రతి ఇంటికి ప్రతిరోజు శ్రీరామరెడ్డి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ద్వారా మంచినీరును అందించాలనేది ప్రథమంగా లక్ష్యంగా పెట్టుకున్నాము. అదేవిధంగా రైల్వే లైన్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ 4 పనులు చేయడానికే మా ప్రియతమ నేత డాక్టర్ నీలకంఠపురం రఘువీరారెడ్డి గారు, నేను కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని పనిచేస్తున్నాను.
ఇది ఇక్కడ మడకసిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ చెప్తున్నటువంటి విషయము. దేశంలో బీజేపీ పరిపాలనలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే బడుగు బలహీన మైనార్టీ లాంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది, కాబట్టి మళ్ళీ భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్ షర్మిల నేతృత్వంలో అలాగే రఘువీరారెడ్డి నాయకత్వంలో తను తప్పకుండా మడకసిరి నుంచి గెలిచి ఇక్కడ ప్రజలకు అభివృద్ధి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో ప్రతిమా ధర్మరాజ్, 99 న్యూస్.